ఇంద్రవెల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో కాకరేపుతున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ మంత్రుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. త్వరలోనే రేవంత్ జైలుకు వెళ్ళడం ఖాయమని కూడా మంత్రులే చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు ఉన్నారు. రాములు నాయక్ గారు, ఇంద్రవెల్లి సభలో కేసీఆర్ పై మాట్లాడిన భాష అంటే రేవంత్ రెడ్డి వాడినటువంటి భాష అభ్యంతరకరమని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఇంద్రవెల్లిలో మాట్లాడిన భాష కేసీఆర్ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే లాగులు నడుస్తాయి, ఇది చేస్తాడు అది చేసినప్పుడు మాట్లాడిన వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడంగానే ఆ సభను చూసి భయపడి భయభ్రాంతులయ్యి మంత్రులను ముంగటబెట్టి మంత్రులతోటి విమర్శన చేస్తుంటారు కదా. ఎవరు జైలుకుపోతారో ఎవరు ప్రజలలో ఉంటారో తెలుస్తుంది కదా. 2023 వరకు జైలుకు పంపించే కుట్ర కనుక మీరు చేస్తే, రేవంత్ రెడ్డి కనుక జైలుకు కనుక పోతే ప్రజలే చూసుకుంటారు. ఇవాళ నీవు ఆ రోజులలో జైలుకు పోయి ఖమ్మం జైల్లో రసం దాగి నిమ్మరసం దాగి మళ్ళీ ఈడ వచ్చి దొంగ దీక్ష చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఆ రోజు ఇవాళ మంత్రులు విమర్శించే నైతిక హక్కు వీళ్ళకు లేదు. ఆ రోజు ఎక్కడున్నారు వీళ్ళు? టీఆర్ఎస్ మంత్రులు, టీఆర్ఎస్లో ఏమన్నా పనిచేసిన వాళ్ళ, టీఆర్ఎస్లో ఏమన్నా ఇది చేసిన వాళ్ళ? ఇవాళ ఏదైతే ఉందో ప్రశాంత్ రెడ్డి సోనియా గాంధీని విమర్శిస్తుంది. సోనియా గాంధీని విమర్శించే హక్కు ప్రశాంత్ రెడ్డికి ఉందా? ఆ రోజు నేను ఎస్టీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్లో వాళ్ళ తండ్రి రైతు సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, నా బిడ్డకు టికెట్ ఇవ్వండి అంటే ఆ రోజు శర్బత్ సోడబోసే మన సంతోష్రావుని మేనేజ్ చేసుకొని టికెట్ తీసుకొని ఇవాళ ఉద్యమకారులది ఏదైతే బలిదానం చేసిర్రో అది స్తూపం కడుతురు. అది 63 కోట్లతోటి 6 నెలల్లో కంప్లీట్ అయ్యే స్తూపానికి అది 180 కోట్లు దాని వ్యాయం అది పెంచి రేట్లు పెంచి ఒక ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి ఇవాళకి 100 కోట్లు డ్రా చేసుకున్నారు. 40 నెలలు అయింది, సగం పని పూర్తి కాలేదు. వీలని జైలుకు పంపిస్తాం. రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, టెర్రరిస్టులను సంఖ్యలు వేస్తారు చూడండి. చేతులకు ఏఎం వీళ్ళకు నెత్తికి కాళ్ళకు బేడీలేసి తీసుకుపోయి పూన జైల్లో పడేస్తాం. ఇక్కడికేం తీసుకుపోయి, ఎందుకంటే ఒక బలిదానం చేసిన వారి మీద కమిషన్ తీసుకునే కకృతి పడే నోరు లేని మంత్రులు ఇవాళ కేసీఆర్ కేటీఆర్ ఏం చెప్తాడో ఆ స్క్రిప్ట్ ఏం రాస్తారో ప్రగతి భవన్ల రాత్రిలో ఈ చేసి పొద్దుగాల పదేసి మంది ఇవాళ మిమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేదు అన్నటువంటి టీఆర్ఎస్ నేతలు ఇంద్రవెల్లి సభతో ఒక్కసారి ఎందుకు ఇంత ఎదురుదాడి చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది, 100 సంవత్సరాల ముందు ఉంది. కాంగ్రెస్ పార్టీ లేననేది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఈయన లేక డబ్బులు పెట్టక ఓటమి పాలైన మాట వాస్తవము. ఇప్పుడు పిసిసి వచ్చిన తర్వాత కొంత జోస్ వచ్చింది, కార్యకర్తలు కదలిక వచ్చింది. మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు రావడంతో వాళ్ళకి మింగుడు పడతలేదు. ఇదే 2 సంవత్సరాలు కనుక తిరిగితే వీళ్ళ అడ్రస్ ఉండదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏమీ ఉనికి లేదంటారు కదా తెలంగాణలో. వదిలేయండి, మళ్ళా ఉనికి లేని వాళ్ళకి ఎందుకు పట్టుకొని ఇది చేస్తారు? మీకు ఉనికి ఉంది కదా, మీ దాంట్లో మీ చేతిలో పోలీసు ఉంది, మీ చేతిలో ఆర్థిక వ్యవస్థ ఉంది, మీ చేతిలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి. మీరు ఏది చేసుకుంటే అది చేసుకోవచ్చు కదా, మళ్ళీ మా మీద ఎందుకు పడుతున్నారు? ఒక ఇంద్రవెల్లి మీటింగ్కే ఇంత కంగారు పడితే రేపు ఇబ్రాహీంపట్నం 18 తారీఖు ఉంది, తర్వాత రకరకాలుగా ఇంకా ఎక్కడంటే ఎక్కడ పెడతాము. లంబాడి నగారం మోగిస్తాను, ఈయనను ముఖ్యమంత్రి చేసిన దాంట్లో ప్రధాన పాత్ర పోషించను, ఈయనను దించడానికి కాంగ్రెస్ పార్టీలో గిట్ట ప్రధాన పాత్ర పోషిస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. వీళ్ళకు భయం మొదలైపోయింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు లెక్క కదులుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దండోరా మొదలైంది. కాంగ్రెస్ పార్టీ 3 గంటలకు మీటింగ్ అంటే 11 గంటలకు సర్ది కట్టి ఎవరి పైసలు వాళ్ళు పెట్టుకొని ఎవరు వ్యాన్లు వాళ్ళు పెట్టుకొని పండుగ వాతావరణం కనిపించింది. అందుగురించే ఇంటెలిజెన్స్ రిపోర్టు మీకు వ్యతిరేకంగా ఉందని చెప్పడంతో వాళ్ళు ఉనికి పడుతుంది. ఎందుకు రేవంత్ రెడ్డిని చూస్తే అంత మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అంత భయపడుతున్నారు? జైల్లో పెడతాం, జైలుకెళ్తారు అన్నంత తీవ్ర వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి? రేవంత్ రెడ్డిని చూసి ముందుగాల నుంచే వాళ్ళు భయపడతారు.
రేవంత్ రెడ్డి చెప్పిన సబ్జెక్టు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వాళ్ళ దగ్గర లేవు. మీరు జైలుకు పంపించండి, దమ్ముంటే జైలుకు పంపించండి. ప్రజలు చూస్తున్నారు రేవంత్ రెడ్డి జైలుకు పోతే క్లీన్ స్వీప్ అవుతుంది ఇక్కడ. ఇది ఇది అట్లా అనుకోకండి. మీరు జైలుకు పోయినంత మాత్రాన ఏదైతే మీరు కుట్ర బంది జైలుకు పంపిస్తారు, మీ చేతిలో అధికారంలో ఉంది. అనేక కేసులు పెడతారు, కేసులకు భయపడేటోళ్ళం కాదు కదా ఉద్యమకారులం. రేవంత్ రెడ్డి అంబడి మాట ఉంటోళ్ళకి గిట్ట జైలుకు పంపిస్తే మేము పోతాం, కానీ జైలుకంటే మీ మీ సామ్రాజ్యాన్ని కూలగొడతాం, ప్రగతి భవన్ని గడిలను బద్దలు కొడతాం. జైలుకు మాకు జైలు అంతే, ఇల్లు అంతే. మేము ప్రజల మధ్య ఉండేటోళ్ళం, ప్రజలతోటి మమేకమై పనిచేసేటోళ్ళం. ఆ రోజు తెలంగాణ గురించి తెలంగాణ వస్తే మేమేమవుతుందని అనుకోలే. తెలంగాణ వస్తే మా పిల్లల బతుకులు బాగుపడతాయి, తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, తెలంగాణ వస్తే మా బతుకులు బంగారంగా మారుతాయి అనుకుందాం. కానీ ఈయనకు ఒక విజన్ ఉండే ముఖ్యమంత్రికి, తెలంగాణ వస్తే నేను ముఖ్యమంత్రి అవుతా, నా కుటుంబం ఆర్థికంగా బాగుపడుతుంది, నా కొడుకు మంత్రి అవుతాడు, నా అల్లుడు మంత్రి అవుతాడు, నాకు నీళ్లు సోడ ఇచ్చే సంతోషరావు రాజ్యసభ అవుతాడు, నా బిడ్డ ఎంపీ అవుతుంది, నేను ఆర్థికంగా బాగుపడుతానని వీళ్ళకు ఒక విజన్ ఉంది. కానీ మాకేం విజన్ ఉంది? 1250 మందిని బలిదానం చేసింది ఎవరు? ఈయన. సెంటిమెంట్ని రెచ్చగొట్టింది ఈయన. హరీష్రావు గ్యాస్ నూనె పోసుకొని పుల్లల డబ్బీ దొరకలే, శ్రీకాంత చారి చనిపోయిండు. మొట్టమొదటిసారి మన ఉస్మానియా యూనివర్సిటీలో చనిపోయింది ఎవరు? ఒక గిరిజన విద్యార్థి. ఆ రోజు గిరిజనులు లంబాడాసు ఏ విధంగా తెలంగాణకు పనిచేసిరో అదే లంబాడా నంగారా మోగిస్తా, లంబాడలను ఒక్కటి చేస్తా. 63 సీట్లలో 25,000 నుంచి 40,000 ఓట్లు ఉన్నాయి. నా తడాక చూపెడతా. ఈ ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చిన తల్లికి గిఫ్ట్గా ఇస్తా. ఫైనల్ కూడా చెప్పండి, హుజూరాబాద్లో క్యాండిడేట్ లేదంట, దమ్ముంటే హుజూరాబాద్లో గెలుచుడండి మంత్రులు అంటున్నారు. హుజూరాబాద్లో మా క్యాండిడేట్ ఎందుకు లేరండి? మాకు పోటాపోటీ ఉంది క్యాండిడేటు. వీళ్ళకి మొదటి వారే క్యాండిడేట్ దొరకలే. పాపం శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు ఒక అబ్బాయికి మంచిది, ఒక కార్యకర్తకి ఇచ్చారు. మాకు క్యాండిడేట్ లేరా? మాకు పోటాపోటీ ఉంటుంది ఎన్నికల్లో, క్యాండిడేట్ ఎందుకు లేదు? హుజూరాబాద్ కాదు, నువ్వు ఇంకో ఎలక్షన్ రాజీనామా చేయి. మా 12 మంది కాంగ్రెస్ పార్టీ గెలిచిన హస్తం గుర్తు మీద ఉంది కదా, ఆ 12 మందికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోదాము. మీరెంత గెలుస్తారో మేమెంత గెలుస్తామో చూస్తాము. కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఉనికి లేదంటారు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లేనే లేదంటారు, మళ్ళీ అంత భయం ఎందుకు? ఆడమ్మ క్యాండిడేట్ ఉన్నాడు, ఇలా మా స్టీరింగ్ కమిటీ గుర్తుంటుంది, రేపో ఎల్లుండి ఫైనల్ చేస్తాం. మేము గిట్ట పోటీలో ఉంటే మా సత్తా ఏందో చూపెడతాం. పోయినసారి 70,000 ఓట్లు వచ్చినాయి మాకు. ఆ రోజు ఇవాళ కౌశిక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఆయన ముఖం చూసి పడలే. 70,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు పైన పడ్డాయి. ఆ విధంగా మా ఓట్లు మాకు ఉన్నాయి, డెఫినెట్గా మేము కొట్లాడతాం. కానీ వీళ్ళంత డబ్బులు, వీళ్ళంత ఇది ఎలక్షన్ అంటేనే భయపడేటట్లు భయభ్రాంతులు చేస్తున్నారు, దానికి ప్రజలు గమనిస్తున్నారు. సో మొత్తం మీద ఇది రేవంత్ రెడ్డిని చూస్తే టీఆర్ఎస్ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, అందుకే ఆ స్థాయి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి కూడా మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములు నాయక్ చెబుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.